సుఖంగా జీవితాన్ని గడపాలి, ఆపద వస్తే భగవంతుడిని ప్రార్థించాలి. ఆ సంతృప్తి నాకు సంపద వస్తున్న కొద్దీ నాకున్న సంతృప్తి ఏమిటంటే తినుటకునున్న చాలు, మనం తినడానికి ఉంది చాలు. అతి తినగనినంతనే తలుపు తీసి రమ్మనుటకునున్న చాలు. ఎవరైనా తినేటప్పుడు అతిథి ఇంటికి వస్తే భోజనం పెట్టకుండా పంపకూడదు మన సంప్రదాయం. అందుకని ఎవరైనా వస్తే పెట్టడానికి ఉండాలి కదా, మనమే తింటే ఎలాగండి. అందుకని కాస్త ఆ మాత్రం ఉండాలి. ఆ పైన తగనాలును బిడ్డలు ఒక్కచోట కూర్చునుటకునున్న చాలు. ఎంత పేదవాడైనా సరే కష్టపడి తన జీవితం ముగిసేలోగా సొంత ఇల్లు కట్టుకోవాలండి, అది మనిషికి చాలా అవసరం. గూడో గుడిసో మిద్దో మేడో ఏదైనా పర్వాలేదు, సొంత ఇల్లు కట్టుకుని భార్యను అందులో కూర్చోబెట్టి మహారాణిగా పట్టాభిషేకం చెయ్యాలి, అది మగవాడి బాధ్యత. సొంత ఇల్లు లేదు అంటే మగవాడు అసమర్థుడనర్థం. అది గూడైనా పర్వాలా, గుడిసైనా పర్వాలా, మేడైనా పర్వాలా, మిద్దైనా పర్వాలా, నీ ఇల్లు నీకుండాలి. ఎందుకంటే మనం భరించగలం, మగాళ్ళం భరించగలం ఈ ఇబ్బందిని, ఆడాళ్ళు భరించలేరండి. వాళ్ళకి చాలా నా ఇల్లు లేదు, నా ఇల్లు లేదు, ఊడిస్తే గొడవ, ఊడకపోతే గొడవ, కుళాయి తిప్పితే గొడవ, తిప్పకపోతే గొడవ, లైట్ వేస్తే గొడవ, వేయకపోతే గొడవ, చచ్చిపోతున్నాం ఇక్కడ, ఈయనేమో అన్నిటికీ ఖర్చు పెడతాడు ఇల్లు కొండవు అని చాలామంది ఆడవాళ్ళు దుఃఖపడతారు. నా ఇల్లు అనగానే అప్పుడు ఆ ఇల్లాలకి సంతోషం ఎలా ఉంటుందంటే ఇది ఇల్లు నేను ఇల్లాలు. ఎందుకంటే మనకు సంస్కృతంలో సంప్రదాయంలో చెప్తారు గృహిణి గృహముచ్చేతి, ఇల్లాలు అంటే ఇల్లే, ఆవిడే ఇల్లు, ఆవిడకే ఇల్లు లేకపోతే ఎలాగా, సొంత ఇల్లు ఉండి తీరాలి. చిన్నదైనా పర్వాలా, రెండు గదులే ఉన్నా పర్వాలా, ఒక గదే ఉన్నా పర్వాలా, అది గుడిసైనా పర్వాలా, తాటాకు గుడిసైనా పర్వాలా, మన మన స్థలంలో మన ఇల్లు మనకుండాలి. అద్దె ఇంట్లో ఉన్నామనుకోండి, పేదరికం ముట్టేసింది అనుకోండి, తినడానికి లేకపోతే బయటికి వెళ్ళిపోమంటాడు అద్దె కట్టలేదని, అప్పుడు రోడ్డు మీద కూర్చోవాలి, మన పేదరికం బయటపడింది. అదే ఇంట్లో ఉన్నామనుకోండి, సొంత ఇంట్లో ఉన్నామనుకోండి, మన పేదరికం బయటపడదు. ఎందుకంటే మనం ఏం తినకుండా నీళ్లు తాగినా సరే ఎవరైనా రాగానే ఏమండి భోజనం చేశారంటే బో ఇప్పుడే చేశానొచ్చు, వాడు చూడలేదు. అదే అద్దె ఇంట్లో ఉంటే చూసేశారు అందరూ, అద్దె కట్టలేకపోయిన వాడు అన్నం ఎలా తింటాడండి. గట్టిగా పరమాన్నం వండుకున్నావు అనుకో, అద్దెవాడు వచ్చేస్తాడు, నువ్వు పరమాన్నం వండుకుని తింటున్నావు నా అద్దెకట్టమే అంటాడు. సొంత ఇంట్లో ఉన్నావు అనుకోండి, ఏమీ లేకపోయినా సరే పేదరికంలో ఉన్నా సరే ఏం పర్వాలేదండి, నా ఇంట్లో నేనున్నానని చెప్పి ఏదో చెప్పేసేయచ్చు. ఏమండి ఇవాళ మీరు భోజనం చేసినట్టుగా లేదంటే శివరాత్రి అని చెప్పచ్చు. అది కూడా లేదనుకోండి, ఇది శివరాత్రి రోజు రాదు కదా, మా శివరాత్రి అని చెప్పచ్చు, నెలకోసారి వస్తుంది కృష్ణపక్ష చతుర్దశి. అది కూడా లేదనుకోండి, ఇవాళ సోమవారం అండి అనొచ్చు. లేదనుకోండి ఆదివారం అండి సూర్యుడికి ఇష్టం, సోమవారం సూర్యుడికి ఇష్టం, శివుడికి ఇష్టం, మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టం, బుధవారం అయ్యప్ప స్వామికి ఇచ్చారు ఖాళీగా ఉంటుందని, ఈ మధ్య ఆయనకి ఇచ్చేద్దా, ఖాళీగా ఉంది ఇదివరకు, ఇప్పుడు ఆయనకి ఇచ్చారు గొడవ లేదు. బుధవారం అయ్యప్ప స్వామికి ఇష్టం, గురువారం బాబా గారికి ఇష్టం, లక్ష్మీదేవి కూడా లక్ష్మీవారం అసలు, శుక్రవారం మంగళ గౌరీదేవికి ఇష్టం, శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టం. మొత్తం వారం రోజులు సరిపోయినా, ఇంకా దేవుళ్ళు వచ్చిన వారాలు లేవు, ఇక్కడ కొత్తగా దేవుళ్ళు వస్తే వారాలు లేవు, ఉన్నవి సర్దుకోవాల్సిందే. అదే హిందూ ధర్మం గొప్పదనం, ఇతర మతాల వాళ్ళని చూడండి ఒకటే వారం, వాళ్ళ వాళ్ళ దౌర్భాగ్యం అంతే మన సౌభాగ్యం ఇంతే. మనకు వారం రోజులు పండుగలే, ఏ వారమైనా పండుగే, ఏ తిథి అయినా పండుగే, వాళ్ళకి ఒకే పండుగ, ఒకటే క్షేత్రం, ఒకటే రూపం. మనకు అలా లేదు, ముక్కోటి దేవతలు, ముక్కోటి క్షేత్రాలు, నువ్వు మునిగి నన్ను మునుగు, తేల్చి నన్ను తేల్చు, ఎవరిని మొంచుకో, నువ్వు మునుగు అంతే. అదే హిందూ ధర్మంలో బాహుళ్యం. అందుకని సొంతెళ్ళు ఉండి తీరాలి ఖచ్చితంగా, ఎందుకంటే సొంతెళ్ళు ఉంటే మనం ఏదో చెప్పేస్తాం బాగుంది. అందుకే తెలుగులో సామెత అండి, ఆ సామెత తెలుసుంటే అందరూ సుఖంగా బతకచ్చు. ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి అన్నారు, ఎంత గొప్ప మాట. ఉందండి ఉంటే ఉగాది అంటే ఉగాది నాడు ఏం చేస్తాం మనం, పచ్చడి తింటాం. గమనించండి ఉగాది నాడు పచ్చళ్ళు ఏముంటాయి, తీపి కారం, ఉప్పు పులుపు, చేదు వగరు, ఆరు రుచులు ఉన్నాయంటే అర్థం ఏంటండి ఆలోచించండి. ఉగాది నాడు ఈ పచ్చడి తినాలి, ఉగాది నాడు ఈ పచ్చడి, ఏమైనా సెంటిమెంటా, లేదా తినకపోతే దేవతలు ఏమైనా చెప్పిస్తారా. పైగా ఉగాది పచ్చడి మీరు గమనించండి, దాన్ని పచ్చడిని ఎందుకంటారో నాకు తెలియదు. అన్నంలో కలుపుకోరండి, ఎవడో అన్నంలో కలుపుకోకుండా పచ్చడి ఏంటండి, అదే మాట. గోంగూర పచ్చడి కలుపుకోవా, చింతకాయ పచ్చడి కలుపుకోవా, వంకాయ పచ్చడి కలుపుకోవా, మరి ఉగాది పచ్చడి ఎవడో కలుపుకోడే, కలుపుకుంటే విచిత్రంగా చూస్తారు, అది కలుపుకుంటున్నావిటి. మరి కలుపుకోనప్పుడు పచ్చడి ఎలా అయింది, అదే ఆలోచించాలి. పరిశోధన అంటే అదే, అక్కడ సంస్కృతి బయటపడుతుంది. కలుపుకుందామా అంటే పచ్చడి కాదు, పచ్చడి అంటున్నారు కలుపుకోవడానికి వీల్లేదు. పోనీ ప్రసాదం అంటే కళ్ళ కద్దుకుని తినడానికి వీల్లేదు. ఉగాది నాడు ఎవడో కళ్ళ కద్దుకోడు, మామూలుగా తింటాడు. ఎందుకంటే ఉగాదికి దేవుడు లేడు, ఏ దేవుడి గుళ్ళోకైనా మీరు వెళ్ళచ్చు, ఉగాదికి ప్రత్యేకంగా దేవుడు లేడు. శ్రీరామనవమికి దేవుడు వేరే, శివరాత్రికి దేవుడు వేరే, కృష్ణాష్టమికి దేవుడు వేరే, రథసప్తమికి దేవుడు వేరే, ఉగాదికి దేవుడు లేడండి, కాలమే దేవుడు. దేవుడే లేని పండుగ, ప్రసాదం కాదు పచ్చడి కాదు, ఆ దేవుటో తెలియదా, ఖచ్చితంగా తింటామా, దీని ఉద్దేశం ఏమిటండి. ఆ ఆరు రుచులు, తీపి కారం ఉప్పు పులుపు చేదు వగరు, నువ్వు రోజు తినే భోజనంలో ఉండేలా చూసుకో. ఆరోగ్యం బాగుండాలంటే షడ్రసోపేత భోజనం,
ఖచ్చితంగా తీపిదోటి ఉండాలి, కారంతోటి ఉండాలి, ఉప్పుదోటి ఉండాలి, పులుపుదోటి ఉండాలి, చేదుదోటి ఉండాలి, వగరదోటి ఉండాలి. ఆరు రుచులు ఏదో దాంట్లో ఉండాలి. కాకరకాయ కూర అప్పుడప్పుడైనా తినాలి, లేకపోతే నాకు నచ్చదు, చేదంటే కుదరదు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకసారి కాకరకాయ వేపుడు చేసుకుని తినాలి, ఓసారి కాకరకాయ బెల్లం వేసుకుని తినాలి, ఓసారి కాకరకాయ తీల్చి మధ్యలో శనగపిండి పెట్టాలి. నోరు ఊరుతోంది, ఇంక ప్రసంగం ఆపేయచ్చు. ఓసారి పులుసులో కాకరకాయ ముక్కలు వేసుకుని తినాలి, అందులో బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోకుండా పులుసు ఏంటండి? బెల్లం వేసుకోకుండా పులుసు ఏమిటండి? శోభనం లేని సంసారంలాగా. బెల్లం ఉండాలి పులుసు అంటే ఖచ్చితంగా. బెల్లం వేసుకోవాలి, నాకు నచ్చదనద్దు. బెల్లం ఉండాలి పులుసులో, బెల్లం ఉండాలి. అయితే ఉప్పు పులుపు కుదరదు, బెల్లం ఉండాలి. ఎందుకంటే ఈ ఉప్పుకి విరుగుడు, ఉరికి పెట్టలేదండి మన వాళ్ళు. ఈ షడ్రసోపేత భోజనం ప్రతిరోజు చేస్తే ఇవాళ మనం అనుకుంటున్న అనారోగ్యాలు ఏవి రావు. ఇవాళ కొందరు తీపి తినరు, కొందరు కారం తినరు, కొందరు అసలు భార్యాభర్త ఒకళ్ళనొకళ్ళు కాల్చుకు తినడం తప్పితే ఇంకేం తినరు. అన్ని రకాల తినాలి, భయపడకూడదు, అప్పుడే జీవితం బాగుంటుంది. నేను చెప్పినట్టుగా ఆసుగా పద్యాలు చెబుతారు అందరూ, ఏమి ఇబ్బందులు, శుభ్రంగా తినాలి. ఏదో అవుతుంది, ఏదో అవుతుంది, అయినంత వరకు గొడవలేదు, అయ్యాక పోతాం గొడవలేదు, వదిలే ఏదో ఒకటి అవుతుంది. ఏమి తినకుండా ఉంటే అయ్యేదంతా ముందే అవుతుంది. అందుకే ఉగాది రాడు మీకు షడ్రసోపేత భోజనం. షడ్రసం ఎందుకంటే ఈ రుచులు రోజు నువ్వు చేసే భోజనంలో ఉండేలా చూసుకో. ఇంకో సులభమైన ఉపాయం చెబుతున్నా, ఈ ఆరు రుచులు ఉండేది ఒక పదార్థం ఉందండి, అది రాత్రిపూట పెట్టుకుంటే చాలు, అదే చారు. చారులో ఆరు ఉంటాయి. తీపి ఉంటుంది, బెల్లం వేస్తారు. కారం ఉంటుంది, పచ్చిమిరపకాయ ముక్క వేస్తారు. చేదు ఉంటుంది, ఇంగువ ఆవాలు వేస్తారు. వగరు ఉంటుంది, ఖచ్చితంగా జీలకర్ర వేస్తారు. ఉప్పు ఉంటుంది, ఉప్పు వేస్తారు. పులుపు ఉంటుంది, చింతపండు వేస్తారు. అందుకని రోజు చారు పెట్టుకుని రాత్రిపూట అన్నం తింటే ఆరు రుచులు తిన్నట్టే. ఏ పాషాణాలు తిన్నా అరిగిపోతాయి, చారుకు అంత శక్తి ఉంది. ఏమి తినకూడని పదార్థాలు, అజీర్ణ పదార్థాలు, కఠిన పదార్థాలు ఏం తిన్నా సరే చారు మాత్రం తింటే తాకూడదు. మళ్ళీ తినాలి, అన్నంలో వేసుకుని తినాలి. అది ఊరికే తాగితే మళ్ళీ కడుపులో గుడగుళ్ళు ఆడుతుంది. అది కొద్దిగా అన్నం కలుపుకొని శుభ్రంగా మెత్తగా కలిపేసి అందులో చారు వేసేసి ఒక బొట్టు నెయ్యి వేసుకోవాలి. బ్రాహ్మణ కాబట్టి చెబుతున్నా, మిగిలిన వాళ్ళు చెప్పరు ఈ విషయాలు, మాకే తెలుసు ఈ రహస్యాలని. ఒక్క బొట్టు వేసుకోవాలి, మళ్ళీ పోసేయకూడదు గరిట. ఇక్కడ ఒక్క బొట్టే. ఊరిలో అయితే కన్నం పెట్టి పోసేయాలి, ఏమి ఇబ్బంది పడకూడదు, శుభ్రంగా పోసేయాలి. దాన్ని ముంచకపోతే మన ముంచుతుంది అది. చారులో పోయకూడదు, ఒక్క బొట్టు వేయాలి. ఆ ఒక్క బొట్టు వేస్తే బ్రహ్మాండమైన రుచి వస్తుంది. వేడిగా ఉండాలి చారు, చల్లారకూడదు. ఆ శుభ్రంగా వేడివేడి చారన్న రోత్రు రోజు రాత్రి తినండి. ఆరు నెలలు అయ్యాక చూడండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని ఉండదు. మన ఆరోగ్య రహస్యం అదే. ఇంత సులభమైన ఉపాయాలు ఉన్నాయండి. అందుకే చెప్పారు, ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి. నీకు ఉంటే ఉగాది లాగా ఆరు రకాల రుచులు వేసుకుని శుభ్రంగా పిండి వంటలు తిని ఉన్ననాడే ఉగాది. ఉగాది ప్రత్యేకం వచ్చేది ఏంటి? ప్రతిరోజు ఉగాదే. దాంట్లోనే ఆది ఉందిగా, ఆది అంటే మొదలైంది అంతే. లేకుంటే శివరాత్రి. ఒకవేళ పొరపాటుని దారిద్ర్యం కారణంగా అన్నం కూడా తినలేని పరిస్థితి ఉంటే ఎవరన్నా అడిగితే, మేము పేదవాళ్ళమండి, కూటికి లేని వాళ్ళం. ఈ దరిద్ర మాట మాట్లాడక, ఎవ్వరూ మాట్లాడరు. పూర్వం చదువురాని ఆడవాళ్ళు కూడా మేము దరిద్రులం, మేము పేదవాళ్ళం అని చెప్పేవాళ్ళు కాదు. మాదాకవళం తల్లి అని ఒకడు వచ్చాడు ఇంటికి. మాదాకవళం తల్లి అంటే ఆవిడ ఎందుకంటే మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడా అందిట. అదేటి, అది అంతే తెలివి. తెలుగు మీడియం తెలివిది, ఇంగ్లీష్ మీడియం చెబితే ఉండదు ఇది. మాదాకవళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడంటే ఆయనది ఇదే డిపార్ట్మెంట్, అది విషయం, బయటికి వెళ్ళాడు. మాదాకవళం అంటే బిచ్చగాడు కదా. బిచ్చగాడు వచ్చి మాదాకవళం తల్లి అంటే ఆ ఇల్లాలు, అది బిచ్చగాడు భార్య ఆవిడ. ఆ విషయం చెప్పడం ఇష్టం లేక ఏమందంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు ఆయన అంటే ఆయనది అదే డిపార్ట్మెంట్. ఒక విద్యార్థి కనపడపోతే ఇంకో విద్యార్థిని అడుగుతాం. ఓ ఉపాధ్యాయుడు ఎన్ఎస్ మాస్టర్ కనపడపోతే పిఎస్ మాస్టర్ని అడుగుతాం. తెలుగు మాస్టర్ని అడగం, ఈయన ఇద్దరు జంట కవులు, ఎన్ఎస్ పిఎస్. పెద్ద తెలుగు, చిన్న తెలుగు లెక్క కదా అది. అందుకని అందుకే బయాలజీ, బాటనీ, జువాలజీ ఇద్దరు లెక్చరర్, బాటనీ మాస్టర్ పక్కనే జువాలజీ అని కూర్చుంటాడు. ఈయన సిగరెట్, ఆయన సిగరెట్ కలుచుకుంటారు. లెక్కది కాంబినేషన్ జోడీగా ఉంటారు పక్కన ఇక్కడ. అందుకని అలాగ ఒక విద్యార్థి కనపడపోతే ఇంకో విద్యార్థిని అడిగినట్టే, ఒక ఉపాధ్యాయుడు కనపడపోతే ఇంకో ఉపాధ్యాయుడిని అడిగినట్టే, ఓ బిచ్చగాడు కనపడపోతే ఇంకో బిచ్చగాడిని అడుగుతాను నీకు ఏమైనా కనపడ్డాడని. అందుకని మాదాకవడం తల్లి అనగానే మా ఆయన ఎక్కడ కనపడ్డాడు అని వాడికి అర్థమైపోయింది వాడి భాష. అయ్యి బాబు, వీళ్ళు అయినా ఇదే పని అనమాట, పొరపాట్లు వచ్చాను ఇక్కడికి అని. పోన్లే అమ్మా, నేను చెప్తానమ్మా, జాగ్రత్తగా చేసుకో అమ్మా, కాపురం చెల్లెమ్మా ఎలా చేసుకుంటున్నావు అని చెప్పేసి నేను చెప్తానులే, పక్క వీధిలో ఉన్నాడేమో అన్నాడు. ఎందుకంటే ఈ వీధిలోనే ఉండగా వాడి ఇల్లు ఉంది కదా, అక్కడ ఎందుకు ఉంటాడు. దానివల్ల ఆ ఇల్లాలకి రెండు ప్రయోజనాలు. ఒకటి, వాడు వెళ్ళిపోయాడు. రెండు, మళ్ళీ ఎప్పుడూ రాడు. బిచ్చగాడి ఇంటికి బిచ్చగాడు వస్తాడా?
ఎందుకంటే ఓ కలెక్టర్ గారు ఇంటి ముందు కలెక్టర్ను బోర్డు ఎడతాడు, ఓ సహస్రావధాన నా బోర్డు గారు సహస్రావధాని అని బోర్డు ఎడతాడు, ఓ డాక్టర్ గారు డాక్టర్ను బోర్డు ఎడతాడు. కానీ బెచ్చగాడు బెచ్చగాడు అని బోర్డు పెట్టడగా బాగుండదు, పెట్టడు, మరి తెలియదు. అందుకని వస్తారు. రాకుండా ఉండాలంటే ఇదే ఉపాయం. అంటే ఆ ఇల్లాలు ఎంత తెలివైందో చూడండి. బెచ్చగాడు భార్య అయి ఉండి కూడా నేను బెచ్చగాడు భార్యనని కానీ పేదరికమని కానీ దరిద్రమని కానీ మాట్లాడలేదండి, చాలా తెలివిగా మాట్లాడింది. మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడంటే వాడికి విషయం అర్థమైపోయింది కదమ్మా. మన మాటల్లో ఆ తెలివితేటలు ఉండాలి. అందరి ముందు బోడా మనిషిలాగా ఏడవకూడదు, కూర్చొని అక్కడ గంభీరంగా ఉండాలి. అవసరమైన వాడికి మన కష్టం చెబుతాం. ఆమె కష్టాలన్నీ కనకదుర్గాదేవికి చెప్పుకుందా ఉండి, విజయదుర్గాదేవికి, మానవులకు చెప్పుకునే కర్మ మనకేమిటండి? అసలు అమ్మవారికి చెప్పుకోవాలి, ఎంతమందికి మానవులకు చెబుతామండి? అందుకని ఖచ్చితంగా సొంత ఇల్లు ఉండాలి. మన దారిద్ర్యం బయటపడకుండా ఉండాలంటే ఉగాదిలాగా, శివరాత్రిలాగా, కృష్ణాష్టమిలాగా ఆనందంగా గడపాలంటే సొంత ఇల్లు ఉండాలి ఖచ్చితంగా. అది ఇక ఆ తర్వాత జీవితం ఎలా ఉండాలి? ఆ తినుటకునున్న చాలు, అతిథినంతన తలుపు తీసి రమ్మనుటకునున్న చాలు, ఒక్కగ నాలుగును బిడ్డలు ఒక్కచోట కూర్చునుటకునున్న చాలు, ఆ పైన పెడచూపులు చూడక మంచి పేరుతో మనుటకునున్న చాలు. ఇది చాలా గమనించాల్సిన విషయం. తినడానికి తిండి ఉన్నాక, నలుగురికి పెట్టే ఓపిక ఉన్నాక, సొంత ఇల్లు ఉన్నాక ఇంకా వంకర వేషాలు వేయకూడదు. పెడచూపులు అంటే అవి ఆ ఇలా అత్తమానం ఇంట్లో ఏం కూర్చుంటాం, ఒక క్లబ్బోడు పెడదాం అని వీళ్ళిద్దరు కలిసి ఒక సంఘం పెడతారు ఇక్కడ పని లేక. ఇంక దాంట్లో ఏదో కార్యక్రమాలు అన్నాం, హడావుడన్నాం, ఆదివారం ఉండడం, సోమవారం ఉండడం, పది మందిని చేరడం, ఈ ఎల్లాల గొళ్ళు మండింది, ఇంటే అని ఎప్పుడు ఇంట్లో ఉండడం మానేశాడు. ఇంక ఏమన్నా అంటే ఆ సంఘం అంటాడు, ఆఫీస్ అంటాడు, రాజకీయం అంటాడు, ప్రోగ్రాం అంటాడు, వెళ్ళిపోతాడు, ఈవిడికి మంటెత్తిపోతుంది. అయిపోయింది, భార్యాభర్తల అనుబంధం దెబ్బతినిపోయింది. ఎందుకు ఇంట్లో కూర్చోకుండా నీకు సంఘం దేనికి, ఆఫీస్ దేనికి, కార్యకలాపాలు దేనికి, రిటైర్ అయిపోయాం కదా, రామకృష్ణ అనుకోవచ్చు కదా, భాగవతం చదువుకోవచ్చు. లేదండి, మళ్ళీ కొత్తగా ప్రైవేట్ కాలేజీలో చేరిపోతాడు, ఇదో దరిద్రం అంటారు. దీన్ని అయిపోయింది ఊరుకోరాదా, మళ్ళీ ప్రైవేట్ కాలేజ్ దీనికి, ఎంతకాలం సంపాదిస్తాం? భగవంతుడు రిటైర్ చేశాడు, 60 ఏళ్ళు వచ్చే తీసేశారు, అయిపోయింది. ఇక ఇంట్లో కూర్చోవాలి, ఓ పక్క పెన్షన్ తీసుకుంటూ మళ్ళీ ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళిపోతే గుండెపోటు రాదా పాఠాలు చెప్పేసి, ఎంత ఒత్తిడిది. ఇదే మనిషికి ఉండాల్సింది. పెడచూపులు చూడక, ఇంకా నాకు ఆర్థికంగా ఇబ్బంది లేదు, నేను వేరే సంపాదించను, అలాగే నా భార్య తప్ప నా భర్త తప్ప నాకు వేరే ప్రపంచం లేదు, ఇంట్లో ఉంటాను హాయిగా, పిల్లల జాగ్రత్తలు చూసుకుంటాను హాయిగా అని ఉండగలిగితే మంచి పేరుతో మనుటకునున్న చాలు. అభిమానములన్ విడనాడబోకుడి, స్వాభిమానాన్ని విడనాడకుండా హాయిగా బతకచ్చండి. ఇంతకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు, రాజకీయాల్లో బ్రహ్మాండంగా రాణించిన వాళ్ళు, రాష్ట్రాలు పాలించిన వాళ్ళు, దేశాలు పాలించిన వాళ్ళు, ప్రపంచాధినేతలుగా పాలించిన వాళ్ళు ఏమైనా సుఖపడ్డారా? యోగ వాసిష్ఠంలో చెబుతున్నాడండి, పుమానద్య తేజస్వి మండలాన్యధి తిష్టతి స భస్మకూట తామ్రాజన్ దివసైరథి తిష్టతి. ఎవడు నిన్నటి వరకు ఈ దేశమంతా నాదే, ఈ రాష్ట్రమంతా నాదే, ఈ రాజ్యమంతా నాదే అని బ్రహ్మాండంగా నేనే 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 అన్నాడో వాడి గతి ఇవాళ చూడవయ్యా, శ్మశానంలో బూడిదైపోయాడు అన్నాడు. ఎంత మండలాలు పరిపాలించినా, ఎంత రాజ్యం పరిపాలించినా బూడిది అవ్వాల్సిందే కాదా? కనీసం పూర్తికాలం ఉంటారండి. పూర్వకాలం రాజులైతే ఎన్నేళ్ళు బతుకుంటే అన్నాళ్ళు రాజ్యం చేసేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులకు ఆయోగం కూడా లేదు, 5 ఏళ్ళకి దిగిపోవలసిందే, తిరుగులేదు. ఆ 5 ఏళ్ళు కూడా పూర్తిగా ఉంటామో లేదో తెలియదు. ఎవడైనా అవిశ్వాస తీర్మానం పెట్టాడంటే మన పని అయిపోయినట్టే. వాడిని పిలవడం, వీడిని పిలవడం, అక్కడి నుంచి హోటల్లో దాచడం, రిసార్ట్లో దాచడం, టీ పై కింద దాచడం, ఇదే దరిద్రం ఇంకా. ఎందుకంటే ఎక్కడ జారిపోతాం? ఇంత బెంగ మనకెవరికీ లేదు కదండి, మనకెందుకండి అవన్నీ పదవులు పనిలేక? అందులో చేరమంటే అన్నీ బెంగే ఖచ్చితంగా. అందుకని నాకు ఎంతో దేశాన్ని గురించిన తపన ఉన్నప్పటికీ రాజకీయాల్లో చేరలా. నేను చెప్పదలుచుకున్నవన్నీ ఇక్కడే చెబితే మీలో మార్పు వస్తే, ఓటు వెయ్యవలసిన వాళ్ళకి వేస్తే సమాజంలో మార్పు ఖచ్చితంగా వస్తుందండి. ఓటు వేసి తీరాలి, వెయ్యాలి అనుకున్న వాడికి వెయ్యాలి ఖచ్చితంగా. గెలిచేవాడికి వెయ్యడం కాదు, ఎవడు మంచివాడో వాడికి వెయ్యాలి, ఉన్నంతలో మంచివాడికి వెయ్యాలి. అందరూ పనికి మాలిన వాళ్ళే అంటే అవకాశం ఉంది, నోటాకి వేసి పారేయాలి. మన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అందుకని నేను కొన్ని వేల మంది నా ప్రసంగాలు వింటున్నారు, నాకు రాజకీయ దేనికి అనుకున్నాను. ఎందుకంటే నేనే కనుక రాజకీయాల్లో చేరాననుకో, ఇంక ఇప్పుడు సునీల్ గారిని తీసుకుని నేను మొత్తం గూడూరంతా తిరగాలి ఓట్ల కోసం. ఇంటింటికి వెళ్ళి బాబు నాకు ఓటేయండి, బాబు నాకు ఓటేయండి అంటే ఆయ్ అంటారంతే వెళ్ళిపోతారు. అక్కడ దండం ఎవడు పెడతాడో, నేనే పెడుతుంటే మీకు. మహారాజులా, సరస్వతీ పుత్రుల నాకు జీవితం గడిచిపోతుంటే నాకు దేనికండి పని లేక? నా తపస్సుతో, నా పద్యాలతో, నా మాటలతో దేశాన్ని మార్చగలననే నమ్మకం నాకుందమ్మా. 20 ఏళ్ళుగా చేస్తున్నా, భగవంతుడు ఆయుర్దాయం ఇచ్చినంతవరకు ఆ ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా. నాకు ఆ నమ్మకం ఉంది. ఎంతమంది మారినా మంచిదే, 10 మంది మారినా మంచిదే, 1 మారినా మంచిది.
వేదాంతం అంత పటిష్టమైంది. వేదాంతం అంటే ఏదో 70 ఏళ్ళు వచ్చాక 80 ఏళ్ళు వచ్చాక గోడకి జారబడి కాలక్షేపానికి వినే వ్యవహారం కాదండి. ఆధ్యాత్మిక ఉపన్యాసాలంటే ఇంతవరకు మీరు ఎలా చూశారు, చాలామంది మనం ఎవరైనా ఎలా చూసామంటే ఏదో ఒక కార్తీక మాసంలో కూర్చుని ఆ పురాణం వింటే పుణ్యం. ఏంటంటే అమ్మా ఎంతకాలం వింటావు పురాణం? కార్తీక మాసం పురాణం వింటావా? అంటే అందుకేనా వేదాంతం. ఏమిటింది ఆ పురాణంలో? ఏమొచ్చింది నీకు ఆ పురాణం వింటే? మాఘమాసం మాఘం స్నానం, మాఘంలో స్నానం, కార్తీకంలో దీపం, ఇంతేనా? లేదా 10,000 దీపాలు పెట్టేద్దాం, 100,000 దీపాలు పెట్టేద్దాం, 1,00,000 దీపాలు పెట్టేద్దాం, మొత్తం ఇంకా ఓవర్గా దీపాలు పెట్టే, ఏదో ఒకటి అంటుకునే వరకు పెట్టి ఈ దీపాలు పెట్టేస్తే పుణ్యాలు వచ్చేస్తాయి. ఎన్ని దీపాలు పెట్టినా ఏమీ రావండి, అనుమానమేలా ఎవరితోనైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం. దీపాలు పెట్టడం వల్ల పాపాలు పోవు. నీ మనస్సులో జ్ఞానదీపం పెట్టవలసిందే ఖచ్చితంగా. నీ మనస్సులో జ్ఞానదీపం పెట్టవలసింది. ఎందుకు అజ్ఞానంలో ఉంటారు అంటే సంస్కృతం రాక విషయం తెలియక. ఇందాక మేము దీపారాధన చేస్తుంటే చదివిన శ్లోకం ఏమిటో తెలుసా? పురోహితులు ఎవరైనా అదే చదువుతారు ఖచ్చితంగా. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపకం. దీపం ఎలా పెట్టాలో, ఎందుకు పెట్టాలో, అంతిమంగా దీపం ద్వారా దేన్ని సాధించాలో చెప్పాడు. ఇంత వెలుగు ఉన్న చోట ఈ దీపం దేనికండి? ఈ దీపం వల్ల ఏమైనా వెలుగు వచ్చిందా మీరు ఆలోచించండి. ఇన్ని దీపాలు ఉన్న చోట ఇది ఎందుకండి? ఈ సెంటిమెంట్ అయిపోయింది కదా. పూర్వం ఇవేవీ లేవు, అన్ని మట్టిళ్ళే ఉండేవి, పల్లెటూళ్ళలో ఉండేవారు. దీపం పెట్టకుండా ఏ పని చేయలేరు. అందుకని దీపం పెట్టాక పనులు చేసుకోవడం అలవాటైంది. అది ఒక సంప్రదాయంగా వచ్చింది. కాబట్టి ఏ పని చేసినా మనం దీపం పెడుతున్నాం, దాన్ని సంప్రదాయం అంటారు. సంప్రదాయానికి ఎప్పుడు అసలు అర్థాలు చెప్పుకోకపోతే సెంటిమెంట్ అయిపోతాయి. ఇంక అక్కడి నుంచి ఏం చేస్తారు? ఆరతిప్పిన పళ్ళెంతో దీపం పెట్టచ్చా? అగ్గిపెట్టితో దీపం పెట్టచ్చా? కొవ్వొత్తుతో దీపం పెట్ట, వేలు అంటించుకుని వేలుతో పెట్టు దీపం, తెలుస్తుంది. అసలు ఇదేం అజ్ఞానం అండి? దీంతో పెట్టచ్చా, దాంతో పెట్టచ్చా? అగ్గిపెట్టెతో దీపం పెట్టండమ్మా, పాపం వస్తే గరికపాటి నరసింహారావుకి ఇచ్చేయండి. దయచేసి పిచ్చి నమ్మకాలు విడిచిపెట్టండి. అగ్గిపెట్టె పాపం ఏం కాదు. అగ్గిపెట్టె కనిపెట్టిన వాడు కూడా మనిషే, వాడు అమ్మవారికి సంతానమే. అగ్గిపెట్టె అపవిత్రం ఎలా అవుతుందండి? ఎవడో సిగరెట్లు కాలిస్తే అగ్గిపెట్టి అపవిత్రం అమ్మ. వాడు సిగరెట్లు కాల్చిన తాను దీపం కూడా వెలిగిస్తాడు కదా, వాడు ఎప్పుడు అగ్గిపెట్టి అందుకే వాడతాడా? ఆ అగ్గిపెట్టే తీసుకోవాలా? ఇదేం అజ్ఞానం అండి? ఇదేం అజ్ఞానం? దానికోసం ఓ పెద్ద కడ్డీ, ఓ పెద్ద పుల్ల, ఓ పెద్ద హడావిడి, కొంపలు అంటుకుపోయా అగ్గిపెట్టితో పెడితే? అవే ప్రతిదానికి సెంటిమెంట్, ప్రతిదానికి సెంటిమెంట్. దానికోసం ఇక్కడ చేసే దీపారాధన కంటే ముందే 4 దీపాలు వెలిగించాం. ఈ దీపారాధన ఏమిటిది? మొత్తం సెంటిమెంట్ అయిపోయింది అంతే. అసలు ఇంత వెలుగులో దీపం ఎందుకండి? సాధ్యం నూనె వెయ్యి లేదా నెయ్యి వెయ్యి, ఎందుకంటే వెలగాలి కాబట్టి. త్రివర్తి సంయుక్తం, చాలామందికి సందేహం, ఏమండి 2 ఒత్తులు పెట్టాలండి 3 ఒత్తులు పెట్టాలండి, నేను వితంతువునండి, 2 ఒత్తులండి 3 ఒత్తులు అండి. వితంతువు కొన్నొత్తులు, సతంతువు కొన్నొత్తులు, విడాకులకి 4 ఒత్తులు ఉంటాయా? మరి వితంతువుకు ఒత్తు తేడా ఉంటే విడాకులకి వేరే ఉండాలి కదా. ఎలా ఉంటుందండి? త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు 3 పోగులు కలిపి పేనితే ఒత్తు అవుతుంది. ఎందుకు అంటే దృఢంగా ఉండడానికి, అంతకంటే మహిమ మాయా ఏం లేదు అందులో. పిచ్చితనం విడిచిపెట్టాలి. 3 పోగులు కలిపితే పైగా అది ఇలా పేలుతారండి, గుండ్రంగా ఇలా పేలుతారు. ఎందుకంటే నూనె ఎప్పుడు, నీరు ఎప్పుడు పల్ల మెరుగు పల్లాని గడుతుంది. నూనె అండి ఇలా ఒడిపెట్టి చేస్తే నూనె ఇలా వలయాకారంలో ప్రవహిస్తుంది. నూనె లక్షణం అది, నూనె జారుతుంది. నీరు జారడం వేరు, నూనె జారడం వేరు. అందుకని దీపం సక్రమంగా వెలగాలంటే 3 పోగులు ఒత్తు చేసి దాన్ని ఇలా తిప్పాలండి. అలా ఇలా ఇలా నలిపితే తిరుగుతున్నాడు ఖచ్చితంగా. అప్పుడు మీరు నూనెలో పెడితే వెలుగు. త్రివర్తి సంయుక్తం, ఎందుకు 3 ఒత్తులు తెలుసా? ఒత్తులు లెక్క కాదమ్మా. మీరు పొరపాటు 2 పెట్టినా 4 పెట్టినా ఏమీ కాదు, కంగారు పడకండి. 3 ఒత్తులు ఎందుకు అంటే ఒత్తి అంటే గుణం. 1 సత్వగుణం, 2 రజోగుణం, 3 తమోగుణం. ఈ త్రిగుణాలు నీలో ఉన్నాయా? బద్ధకం ఉంది, ఆలస్యం ఉంది, క్రౌర్యం ఉంది, హింస ఉంది, ఇది తమోగుణం. పోటీ పడ్డం ఉంది, రాజకీయాలు ఉన్నాయి, కక్షలున్నాయి, కార్పణ్యాలున్నాయి, అది రజోగుణం. శాంతగుణం, సత్వగుణం, ఇప్పుడు మనమంతా కూర్చుని ప్రవచనం వింటున్నాం, సత్వగుణం ఇది కూడా ఉంది. కానీ ఇందులోనే ఏమిటంటే, నేనెప్పుడు ప్రవచనం విన్నా సరే ముందే కూర్చుంటా, నాకు ముందు సీట్ అలా అట్టి పెడతారు. దీనే సాత్విక అహంకారం అంటారు. నువ్వు ముందు కూర్చున్నా వెనక కూర్చున్నా విన్నావా లేదా అని ముఖ్యం అంతే. ఈ సెంటిమెంట్లు ముఖ్యం కాదు ఇక్కడ. సాత్వికత అహంకారానికి దారి తీయకూడదు. మళ్ళీ కూడా నేనెప్పుడు ఈ గురువు గారి ప్రవచనాలే వింటా, ఇంకెవరివి వినను, ఆ 2వ మాట అక్కర్లేదండి. ఇంకెవరివి విన్నా తప్పేం లేదు. ఒక్కడే చెప్పక్కర్లా, 10 మంది చెప్పచ్చు, 10 మందివి వినొచ్చు. ఏది మంచో మీరు నిర్ణయించుకోవాలి, మేము నిర్ణయించకూడదమ్మా ఖచ్చితంగా. ఇంకెవరు ఇవి వినవన శపథం చేయక్కర్లేదు. ఆ మాటకు మేము ఎప్పుడూ సంతోషించమండి. నా దగ్గర కూడా అంటారు చాలు, మేము మీవే వింటాం అని ఊరుకోరండి. మీవి వింటాం ఆ మాట చాలు నాకు. మీవే అనక్కల్లా, పర్వాదమేలా, 10 మందివి వినొచ్చు. ఇంకెవరివి వినం అనక్కల్లా. మీరు ఎవరివి విన్నా నాకు ఆనందమే. మొత్తం మీద దేశం బాగుపడ్డం కావాలి. నేను ఒక్కడిని చేయగలనా?
నేను ఒక్కడిని చేయగలను అంటే ఓ సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఓ చాగంటి కోటేశ్వరరావు గారు, ఓ మైలవరపు శ్రీనివాసరావు గారు, ఓ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి, ఓ గరికపాటి నరసింహరావు, ఇంతమంది తలుచుకుంటే ప్రపంచం బాగుంటుందమ్మా, ఇంతమంది చల్లగా హాయిగా ప్రజలంతా బాగుండాలని చెబు. నాకు నోటుకొచ్చిన పేర్లు చెప్పాను, ఇంకా 10 మంది ఉన్నారు వినాలి. ఇంకా ఈ రంగంలోకి ఇంకా యువకులు రావాలి, యువతులు రావాలి, నేర్చుకుని రావాలి, అవసరం ఉంది. ఇది ఇన్ని వేల మంది ఈ మాటల కోసం ఉన్నారంటే ఎంత గొప్ప పని ఇది. ఎంతమంది రావాలి, ఇది ఒక విద్య, దీనికి ఆకట్టుకునే శక్తి ఉండాలి. ఊరికే పురాణం చదివేస్తే కుదరదు ఇక్కడ. అందుకని అదే ధోరణి, సరిగ్గా ఇగో రజోగుణం సత్వగుణం, సత్వగుణం అహంకారం కాకూడదు, అలాగే చాదస్థం కూడా కాకూడదు. ప్రవచనాలు వినడం, దీపారాధన చేయడం, పూజ చేయడం అన్నీ సత్వగుణమే. కానీ మనకి ఏది పట్టేస్తుందంటే గంట ముందు కొట్టాలా వెనక్కి కొట్టాలా, వినపడేలా కొట్టమ్మా ఏదైనా ఒకటి. పైగా ఎడం చేత్తో కొట్టాలా కుడి చేత్తో, నెత్తి మీద ఎట్టు కొట్టుకో శనిదిలిపోతుంది. మా ఇంట్లో కొబ్బరికాయ 2 ముక్కలు అవ్వలేదు, 3 ముక్కలు అయింది మా, 36 ముక్కలు అవుతుంది, పచ్చడి చేసుకో. కొబ్బరికాయను బట్టి నీ జీవితం ఉండదు, అంత దరిద్రం కాదండి మన జీవితం. కొబ్బరికాయ పగలడం అనేది మన జీవితాన్ని నిర్ణయిస్తే మనం మనుషులమేనా అసలు? మనం అంత బానిసల వాడి, మనకేం తెలియదా? కొబ్బరికాయ 2 ముక్కలు 3 ముక్కలు బట్టి సంసారం ఉంటుందా అండి? అర్థం ఉందా దానికి ఏదైనా? మనకు అన్ని బుర్రకు పట్టేసేవాగా. కొబ్బరికాయ కొట్టాం, లోపల కుళ్ళిపోయింది అనుకోండి, ఏమిటో కొట్టగా చదవకపోతే విష్ణుమూర్తి కక్ష కట్టి గదట్టి కొట్టేస్తాడా? ఎందుకు చదవలేదని? అయితే ఆయన విష్ణు అవుతాడా? వీధిరవుడే అవుతాడు, వీధిరవుడే అవుతాడు. విష్ణు ఎలా అవుతాడండి? ఒకరోజు చదవకపోతే, పైగా కొందరు ఆ పుస్తకం పట్టుకుని, మా చిన్నప్పటి నుంచి ఇదే పుస్తకం అని, ఆ పుస్తకం ఇటు అట్ట ఊడిపోయి అటు అట్ట ఊడిపోయి 4-5 పేజీలు ఎగిరిపోయినా సరే మాకు అచ్చు వచ్చింది, అచ్చు రాలేదమ్మా నీకు పిచ్చు వచ్చింది. అచ్చు రావడం ఏంటి? పుస్తకం అర్థం లేనమాట. పుస్తకం అచ్చు వస్తుందా? అది అట్టకట్టేసిందా? నూనె మరకలు అయిపోయా? అదే పుస్తకం పట్టు కూర్చుంటావా జీవితం అంతా? కనపడకపోయినా సరే, పైగా ఈ అచ్చు ఈ పుస్తకం కొన్న రోజునే మా మనవడు పుట్టాడు. మీ మనవడు పుట్టడానికి కొడుకు కోళ్ళ కారణమమ్మా, పుస్తకం కారణం కాదు. పుస్తకాలకి విగ్రహాలకి లేనిపోని మాయలు మహిమలు కల్పించి ప్రచారం చేసి ప్రజలను పిచ్చివాళ్ళని చేయకూడదండి. అన్ని మాయలు అన్ని మహిమలు మన మనస్సులో ఉంటాయి, మన భక్తిలో ఉంటాయి. అదే దీపారాధన. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనా యోజితం మయ, ఇదిగో నేను దీపం వెలిగిస్తున్నా, అగ్నితో ముట్టిస్తున్నా, దీపం వెలుగుతోంది అని ఏం కోరుతున్నామో తెలుసా? అక్కడ గృహాణ మంగళం దీపం పరమేశ్వర, ఈ మాంగళ్యప్రదమైన దీపాన్ని స్వీకరించవయ్యా, నా మనస్సుగా దీన్ని భావించవయ్యా అని. త్రైలోక్య తిమిరాపకం, 3 లోకాల్లో ఉండే చీకటిని పోగొట్టాలి. ఈ చిన్న దీపం ఇక్కడ చీకటినే పోగొట్టడం కష్టం కదా, 3 లోకాల్లో చీకటిని పోగొడుతుందా? పోగొడుతుంది. మన శరీరంలోనే 3 లోకాలు ఉన్నాయి, స్వర్గలోకం, మత్స్యలోకం, పాతాళలోకం. మనం ఎప్పుడు దివ్యమైన ఆలోచన చేస్తున్నామో అప్పుడు మనం దేవతలం. మనం ఎప్పుడు అడుగంటిపోయే పనికిమాలిన ఆలోచనలు చేస్తున్నామో అప్పుడు మనం రాక్షసులం, పాతాళలోకం. మనం ఎప్పుడు సాటి మానవుల గురించి ఆలోచిస్తున్నామో అది మానవ లోకం. ఈ 3 లోకాలు మనలోనే ఉన్నాయండి. అందుకని త్రైలోక్య తిమిరాపకం, నేను దేవతనైనా సరే, రాక్షసుడైనా సరే, మానవుడైనా సరే, నాలో ఉండేటువంటి తిమిర అంటే చీకటి, అజ్ఞానాన్ని పోగొట్టు. అజ్ఞానం అంటే భేదభావం, జ్ఞానం అంటే ఏకత్వ భావం. ఈ అంతా ఒక్కటే, ఈ అంతా ఒక్కటే అనుకోవడం జ్ఞానం. వారు వేరు, నేను వేరు, వారి కులం వేరు, నా కులం వేరు, వారి మతం వేరు, నా మతం వేరు, అసలు ఆడాళ్ళు వేరు, మగాళ్ళు వేరు, ఆడాళ్ళకి తెలివితేటలు ఉండవు, మగాళ్ళకి ఏవో బాగా ఉంటాయి, ఇదంతా అజ్ఞానమే. భగవంతుడు ఒకళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఇచ్చి ఒకటి తక్కువ తెలివితేటలు ఇవ్వడం. నీకేదైనా ఆడదాని వల్ల అన్యాయం జరిగితే ఆ ఆడదాన్ని, నేను స్త్రీ జాతిని అనడానికి మనం ఎవరండి? అలాగే ఎవరైనా ఒక మనిషి మన దగ్గర డబ్బు తీసుకుని ఎగ్గొడితే వాడినను అని మనం ఏమంటాం తెలుసా? ఆ కులం వాళ్ళు అందరూ అంతే, వాళ్ళకి మొదటి నుంచి కన్నింగ్ నేచర్. అబ్బా ఎంత గొప్పది, ఈయన కనిపెట్టాడు ఇక్కడ, ఆ కులం అంతా కన్నింగ్ నేచరే, కులం అంతా. ఇంక కులంలో మంచివాడు వెళ్ళాడా? ఎలా అంటారండి? వెంటనే వాడికి పౌరుషం వస్తుంది, ఆ వీళ్ళ కులం ఏమైనా గొప్పదేటి, అడుక్కుదినే కులం అంటాడు వెంటనే. అయిపోయింది మొత్తం, కులభేదాలు వచ్చాయి, గొడవలు వచ్చాయి. ఎవరు బాగుపడ్డారండి? ఒక మనిషి చేసిన నేరానికి కులాన్నంతటిని ఎలా అంటామండి అసలు మనం? గూడూరులో ఒక మనిషి తప్పు చేస్తే ఆ మనిషిని అలా, కానీ గూడూరు వాళ్ళు అందరూ ఇంతే. అందుకే సింహపురి ఎక్స్ప్రెస్ ఎక్కడ, నేను గూడూరు మీద కోపంతో సింహపురి ఎక్కడ మానేస్తాడా? వెనక సామెత చెబుతారు పల్లెటూళ్ళు, చెరువు మీద కోపంతో ఏదో మానేసేట, ఎవరికి నష్టం? చెరువుకి నష్టం ఏంటి, వాడికే నష్టం. చెరువు మీద కోపం వచ్చి ఏదో కార్యక్రమం మానేసేట, మానేస్తే ఎవడికి నష్టం? చెరువుకే నష్టం, లేదు వాడికే నష్టం. గూడూరు మీద కోపం వచ్చి సింహపురి ఎక్కడ మానేస్తావా? నీకే నష్టం, నీకే నష్టం, రైలుకే నష్టం.
ఇది దీపం అండి. ఆ దీపం పెట్టిన చోట మీరు చూడండి, మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టాలి, జ్ఞాన దీపం పెట్టాలి తప్ప. కార్తీక మాసం కాదు కదా, ఏ నెల అయినా సరే లక్షల దీపాలు పెట్టినా ఏ పుణ్యాలు మోక్షాలు రావండి, అది ప్రతీక, అది స్ఫూర్తి. ఇంగ్లీషులో కూడా చెబుతా, ఇట్స్ ఏ సింబల్, ఇట్స్ జస్ట్ ఏ సింబల్. దీపం అనేది ఒక సింబల్, ఒక ప్రతీక. అది దాని అర్థం తెలుసుకుని మనం జీవితంలో ఆచరిస్తేనే నిత్య జీవితంలో వేదాంతం అనేది మిగులుతుంది ఖచ్చితంగా.